గుంటూరు జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. బీజీటీ కోల్డ్ స్టోరేజ్ 5 అంతస్తులో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. బీజీటీ కోల్డ్ స్టోరేజ్ 5 అంతస్తులో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలం దగ్గర తాజా పరిశ్రమ ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ ద్వారా అందిస్తారు. లక్ష్మణ్, ప్రమాదానికి గల కారణాలేంటి? మంటలను అదుపు తెచ్చేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బలరాం, ఈరోజు ఉదయం చిలకలూరుపేట రోడ్లో ఉన్న బీజీ ఈ కోల్డ్ స్టోరేజ్లో కూడా ఫైరు జరిగింది అయింది. అయితే ఈ ఫైరు తెల్లవారుజామున జరిగిందా ఈవినింగ్ జరిగిందా అనే అంశాలు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అయితే వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోల్డ్ స్టోరేజ్లో ప్రస్తుతానికైతే 80 బస్తాలున్నాయి, 50 బస్తాలున్నాయి. ఈ మంటలు విద్యుత్ ఘాతం వల్ల కూడా మంటలు ఏర్పడ్డాయి. ఈ మంటలు ఆర్పే ప్రయత్నాలు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జయరామ్ నాయక్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ఎంతమంది ఫైర్ సిబ్బంది అయితేనేమి ఈ ఎన్ని ఫైర్ ఇంజన్లు అయితే ఈ టాస్క్ లో ఉన్నాయి, ఎంతవరకు అందుబాటులో? గతంలో కూడా చూసుకుంటే ఎన్నో ఫైర్ కోల్డ్ స్టోరేజ్లు ఈ ఫైర్కి ప్రమాదానికి అయితే గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నిసార్లు జరిగినా కానీ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎందుకు యాజమాన్యాలు పాటించట్లేదంట? యాజమాన్యాలకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా కేంద్రంలోని మిర్చి యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. బీజీటీ కోల్డ్ స్టోరేజ్ 5 అంతస్తులో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.